అకాల వర్షాలతో రైతులు అధైర్యపడవద్దని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. ఓదెల మండలంలోని గూడెం, ఇందుర్తి, భాయమ్మపల్లి గ్రామాలలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నేలకొరిగిన పంటలను పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. రైతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైతులు నష్టపోయిన పంట వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపించాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతోని పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల, కాళేశ్వరంపూర్, సుల్తానాబాద్ మండలాల్లో మరి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మొక్కజొన్న రైతులకు, అట్లాగే వరి వేసిన రైతులకు కూడా విపరీతమైన నష్టం సంభవించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు వర్షం ఆరంభమైన రోజునే మరి రాష్ట్రంలోని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే పంట ఈ అకాల వర్షాలతోని, ఈ వడగళ్ల వానతోని ఎక్కడైతే పంట నష్టం జరిగిందో తప్పకుండా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఏ సర్వే నెంబర్లో ఏ రైతు పేరు మీద ఎంత పంట నష్టం జరిగింది పూర్తి స్థాయిలో వివరాలు సమర్పించాలని చెప్పి మరి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి వ్యవసాయ అధికారులు నిన్న, ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా మరి ఈ 3 మండలాల్లో మరి ప్రతి చేను చేనుకు వెళ్ళి, ప్రతి పొలానికి వెళ్ళి పంట నష్టాన్ని బేరీజు వేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ పంట నష్టం యొక్క వివరాలు అన్నీ కూడా సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తారు. దాన్ని బట్టి మరి రైతుకు కొంతవరకు ఆ పంట నష్టాన్ని అందించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మరి 2 రోజులు, ఒక రోజు తర్వాత 2వ రోజు, మరి ఈ ద్రోణి 3 రోజులు 4 రోజులు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి వర్షాలు పూర్తి అయిపోయిన తర్వాతనే మరి పూర్తి స్థాయిలో పంట నష్టం ఎంత జరిగిందనేది మనకు తెలుస్తుంది. దాని కొరకే ఏ రోజు కా రోజు అధికారులు మొదటి రోజు పంట నష్టం బేరీజు వేస్తూ ఉన్నారు, 2వ రోజు వేస్తూ ఉన్నారు. ఒకవేళ రాత్రికి మళ్ళీ వర్షం పడితే కూడా రేపు కూడా మళ్ళీ